తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకటి రెండు రోజులు కొంత చిరుచల్లులతో ఉపశమనం లభించినా ఆ తర్వాత రోజు నుంచి ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. తాజాగా వాతావరణ అంచనాలను వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే బుధవారం నుంచి వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్టును జారీ చేసింది. మంగళవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం నమోదైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్టును జారీ చేసింది. రాగల రెండు రోజుల తర్వాత నుంచి తెలంగాణలో చాలా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.